బ్లూ చేసుకునేది ఒకరి, పబ్బుల్లో డాన్సులు చేసుకుని దొరికిపోయింది ఇంకొకరి. అబ్బా, ఏమన్నా షోనా, ఏమన్నా షోనా, సమరం గురించి కూర్చుని మాట్లాడే వాళ్ళు ఆ టాపిక్ కూడా తీసుకోండి, ఇది కూడా చాలా బాగుంటుంది. వై శ్రీరెడ్డి, శ్రీరెడ్డిని తీసుకుని లంజాలమడి అని చెప్పి లబ్బర్ బిందులతో కొట్టేసుకుని లంజ మాట్లాడుకున్నట్టు. ఇదేంటి అంటే బేసిక్లీ ఈ మాటలు నాకు రావండి అంటే లేడీస్ని నేను ఎస్పెషల్లీ నేను తిట్టను, కానీ మరి ఇంకా వీళ్ళని చూసి ఆ సిచ్యువేషన్ చూసి నాకు నా గురించి బాధ ఎక్కువగా విపరీతమైన కంట్రోల్ చేసుకోలేదు నవ్వు వచ్చేసింది. ఒక ఇద్దరు ఆడోడు కూర్చొని మాట్లాడుకున్నట్టే ఎర్రతువాలు వేసేసుకుని ఇంకా గంధం దేవి ట్రాన్స్జెండర్లో గంధ సీదేవంట ఆవిడ చెప్పాను నాకు ఎమ్మెల్యే టికెట్ దొరికేసింది తెలుసా, మన నీకేం చేయమంటావే లప్ప అన్నట్టు ఆ సినిమాలో ఉంది కదా. చెక్క రాసుకుంటే రంభం పొడి రాలిందని అసలు రెండు చెక్కలు అక్కడికి వచ్చింది. అబ్బో ఏమన్నా రచ్చ, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉందండి ఏమని, ఓ లప్ప లచ్చలు వచ్చేస్తున్నాయి గంధా నాకేం ఇస్తావు అని అంటే ఏ ఈ 116 ఇచ్చేయను అని ఏదో ఒక డైలాగ్ ఉంది, భలే విపరీతమైన నవ్వొచ్చిన ఒక డైలాగ్. ఈ అప్పలు రెండు అప్పలు కూర్చుని అక్కడ కూర్చుని పప్పలు వేసుకుంటా రెండు పప్పలు అసలు ఏమన్నా మాట్లాడుతున్నా అసలు ఒక ఆ ఛానల్ అండి, చాలా గొప్ప ఛానల్, ఏటద్దరికి ఏడని తీసుకొచ్చేసి బొయ్యో మరిగేమని చెప్తారు. ఇది కాదు ఇంకోటి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఏడలేమో అసలు ఒక పెగ్గేసుకుని ఏమన్నా వస్తారేమన్నా నా డౌట్ అండి, ఎందుకంటే చాలా భలే మాట్లాడతారు. అసలు వాళ్ళు మాట్లాడే దాని మీద కంట్రోల్ కూడా ఉండదు పాపం బాడీ మీద, అయినా అలవాటు కదా. చేసిన ఎక్స్పీరియన్స్ ఒకటి, పబ్బుల్లో బాగా ఊపేసిన ఎక్స్పీరియన్స్ ఒకటి, ఎక్కడ పోతాయి. సరే ఇంకా శ్రీరెడ్డి గురించి వదిలేసి వెళ్ళండి, శ్రీరెడ్డి వేరే క్యారెక్టరు. అయితే ఈ రెండు పప్పలు అక్కడ కూర్చుని నా గురించి మాట్లాడటం చాలా భలే సరదాగా అనిపించింది, ఒక టామ్ అండ్ జెర్రీ షో చూసినంత సరదాగా అనిపించింది. బట్ మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నాను, ఏ తెగముండలో మీరు అంటే మీకు కావాల్సింది ఏంటంటే ఏదోటి ఎమ్మెల్యే పోస్ట్ దొరకకపోతుందా, ఒక బిస్కెట్ మాకు దొరకకపోతుందా, ఆయన గారు కళ్ళల్లో పడకపోతామా, ఒక రోజు పిలవకపోతారా, అంటే వేరేగా అనుకున్నారు ఎప్పుడు అదే ఆలోచన ఏంటి, వేరేగా ఎందుకు పిలుస్తారు ఫామ్ హౌస్లకి, ఏదో కార్డు పిసికించుకుంటారు అంతే పిలిపించుకుని, అలా పిలవకపోతారా అని చెప్పి రెండు చెక్కలు ఎగిరినాయి. ఆ చెక్కలు ఎగరడం వలన జనాలకి నవ్వు వచ్చింది తప్ప విషయం ఏమీ లేదు. ఆ ఛానల్కి నేను ఒకటే చెప్తున్నా, ఏళ్ళకి ఆళ్ళకి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏమండి తమన్నాను ఇదేంటి గంధం దేవి ఇలా అన్నారండి మీరు వెంటనే వచ్చేసండి నాకు మాకు చెప్పేయండి అండి అంటే, అంటే ఆళ్ళు మేము ఒట్టేసుకుంటే ఆ వచ్చిన చిల్లర పెంకులు వేరేసుకుంటావా, సిగ్గుండాలి కొంచెమైనా. నేను చెప్పేది ఒకటే, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలన్నట్టు రెండు చెక్కలు కూర్చుని భజన చేసుకోవడం వలన ఉపయోగం ఏమీ లేదు. వెళ్ళి ఇతను మీకు ఎమ్మెల్యే పదవి ఇస్తానంటే రాసి పెట్టుకోదామన్నా రాసి పెట్టుకో శ్రీదేవి, మీకు అంత సీన్ లేదు. మీరు ఈ రెండు రోజులు పబ్లిసిటీ కోసం వాడేసుకుని ఆ తర్వాత మిమ్మల్ని నెట్ వేయకపోతే నన్ను అడుగు, అప్పుడు దాకా జనాలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, మరి మజా వస్తుంది అందరికీ. ఎప్పుడు చూసినా శ్రీరెడ్డి టాపిక్ తీసుకుని శ్రీరెడ్డి మీద పెంకులు ఏర్పడడానికి మీకు సిగ్గుండాలి, లేకపోతే పబ్లిసిటీ కోసం. ఎందుకంటే తమన్నా గురించి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ తమన్నా అనే ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, మా శ్వేతారెడ్డి గారు ఇలా మా ఇదేంటి నరేష్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ స్టూడియోల దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా కొంతమందిని ఆళ్ళు పట్టుకుని ఒక నెంబర్స్ అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఛానల్స్ దగ్గర కూర్చుని ఏమంటే నా ఇంటర్వ్యూ చేసేయండి అని 100 ఫోన్స్ ఇరిటేట్ చేస్తుందంట. అసలు ఇంత గలీజ్, ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. అంటే ఆ పబ్లిసిటీ పిచ్చిన వాళ్ళకి నేను ఏం చేయలేను, అంటే శ్రీరెడ్డికి పబ్లిసిటీ పిచ్చలేదా అంటే ఉందా లేదా మీరే రాసుకోండి, మీకే వదిలేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీరెడ్డి ఛానల్ అఫీషియల్ పేజ్ ఇది. సో నేను ఇక నుంచి మంచి మంచిగా ఈ పాలిటిక్స్ గురించి అవ్వచ్చు, లేకపోతే ఇలా నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు నేను టార్గెట్ చేయడానికి అవ్వచ్చు. ఈ ఛానల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.